క్రీడదల రజని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ మెట్లెక్కారు. సీఎం రేంజ్ లో మేడం స్టైల్ ఉంటుందని లోకల్ టాక్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై రజని ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి అందరికీ తెలిసిన బ్యాక్ డ్రాప్ ఏది, పార్టీలో లేదా నియోజకవర్గంలో ఏ పని చేసినా ప్రచారం కల్పించుకోవడంలో రజనీకి తెలిసినంత టెక్నిక్లు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలకు తెలియదంటారు. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమానికి మేడం వచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేల కంటే రజనీ చేసిన హడావిడికి అధికార పార్టీ నేతలు షాక్ అయ్యారట. సీఎం ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్స్ ఉంటాయి. సంబంధిత శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యమిస్తారు. కార్యక్రమం నిర్వహణలో కీలక పాత్ర వారిదే. ఆ తర్వాతే జిల్లాలోని శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు చోటు కల్పిస్తారు. ఆ మాత్రం ఛాన్స్ ఇస్తే చాలు, అల్లుకుపోతాను అన్నట్టుగా మేడం గారు చెలరేగిపోయారని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు. గుంటూరు ఎయిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం జగన్ హాజరైనప్పుడు ఆయనకు పూల బొకే ఇచ్చిన దగ్గర నుంచి తిరిగి కారెక్కి వెళ్లిపోయే వరకు ప్రతి ఫ్రేమ్ లో కనిపించేందుకు ఆమె పడరాని పాటలు పడ్డారని రజనీని చూసిన వారు చెప్పుకుంటున్నారు. సీఎం జగన్ కు దగ్గరగా ఏ ప్లేస్ లో ఉంటే ఫోటోలు వీడియోలలో కవర్ అవుతారో రజనీ మేడం కు బాగా తెలుసు. ముఖ్యమంత్రి మొక్క నాటే కార్యక్రమంలో ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే చేసిన ఫీట్లు చూసి తెగ జోకులు వేస్తున్నాయి పార్టీ శ్రేణులు. సీఎం జగన్ వేదిక ఎక్కే సమయం కంటే ముందుగానే స్టేజ్ పైకి చేరుకొని ఆయనకు అభివాదం చేయడానికి మొదటి వరుసలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు ఈ ఎమ్మెల్యే గారు. అభివాదం చేస్తూనే సీఎంతో మాటలు కలిపేశారు. కార్యక్రమం పూర్తయ్యాక కారెక్కి వెళ్లే సీఎం జగన్ దృష్టిలో పడేందుకు రజనీ మేడం పోటీ పడ్డారు. వేదికపై ఉన్న మంత్రులు, ఇతర సీనియర్ నేతల కంటే ముందుగానే వడివడిగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కారు కదిలేంత వరకు డోర్ దగ్గర నిలబడి 1-10 సార్లు దండాలు పెట్టి అమ్మయ్య బాగానే గిట్టుబాటైందన్న ఫీలింగ్ ఎమ్మెల్యేలో కనిపించిందట అక్కడున్న వైసీపీ నేతలకు. ఆ మధ్య సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఇతర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసి స్వామి భక్తి చాటుకున్నారు రజని. ఇప్పుడేమో సీఎంతో పాటు ప్రతి ఫ్రేమ్ లో కనిపించేందుకు అనేక ఫీట్లు చేశారు. ఇవన్నీ చూసిన పార్టీ వర్గాలు మేడం లెక్క వేరే ఉందని కామెంట్స్ చేస్తున్నాయి. మరో 5-6 నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, అందుకే ఇప్పటి నుంచి బీసీతో పాటు మహిళా కోటాలో బెర్త్ కోసమే ఈ పాటలు అని గుసగుసలాడుకుంటున్నారు. అదండి అసలు సంగతి. మేడం ఏ పని చేసినా వెనక బలమైన కారణం ఉంటుందన్నమాట. మరి ఈ ఫీట్లు, పాటలు, విజువల్స్ రజనీకి వర్కౌట్ అవుతాయో లేదో